ఫార్మాట్ ఏదైనా శుభ్మన్ గిల్ నిలకడగా రాణిస్తున్నాడు, రికార్డులు కొట్టేస్తున్నాడు. తాజాగా కోల్కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లోనూ గిల్ ఆకట్టుకున్నాడు. 31 బంతుల్లో 39 పరుగులు సాధించాడు, కొన్ని ఘనతలు అందుకున్నాడు. ఐపీఎల్ కెరీర్ లో 2000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన రెండో చిన్న వయస్కుడిగా నిలిచాడు. పంత్ 23 సంవత్సరాల 27 రోజుల వయసులో 2000 పరుగులు పూర్తి చేశాడు. 2000 పరుగుల మైల్ స్టోన్ ను గిల్ 23 సంవత్సరాల 214 రోజుల వయసులో అందుకున్నాడు. సంజు శాంసన్ 24 సంవత్సరాల 140 రోజుల వ్యవధిలో 2000 పరుగుల క్లబ్ లో చేరాడు. విరాట్ కోహ్లీ 24 సంవత్సరాల 175 రోజుల వయసులో 2000 వాలాగా నిలిచాడు. సురేష్ రైనా 25 సంవత్సరాల 155 రోజుల వ్యవధిలో ఈ రికార్డు అందుకున్నాడు. ఓవరాల్ గా ఐపీఎల్లో 2000 పరుగులు చేసిన 48వ బ్యాటర్ గా శుభ్మన్ గిల్ నిలిచాడు. వేగంగా 2000 పరుగులు చేసిన టాప్ 10 ప్లేయర్ల జాబితాలో ఈ యువ ఆటగాడు చోటు దక్కించుకున్నాడు. కేఎల్ రాహుల్ 60 ఇన్నింగ్స్లలో 2000 పరుగుల క్లబ్ లో చేరాడు. ఇదే ఘనతను సాధించేందుకు సచిన్ 63 ఇన్నింగ్స్ తీసుకున్నాడు. రిషబ్ పంత్ కు 64 ఇన్నింగ్స్ అవసరమయ్యాయి. గంభీర్ 68 ఇన్నింగ్స్లలో 2000 పరుగులు సాధించాడు. రైనా 69 ఇన్నింగ్స్లలో ఈ మైల్ స్టోన్ ని అందుకున్నాడు. సెహ్వాగ్ 70 ఇన్నింగ్స్లలో 2000 పరుగులు సాధించాడు. శ్రేయస్ అయ్యర్ రహానే 71 ఇన్నింగ్స్లలో 2000 పరుగులు ఫినిష్ చేశారు. శుభ్మన్ గిల్, శిఖర్ ధవన్ మాత్రం 74 ఇన్నింగ్స్లలో ఈ ఘనతను సాధించారు. 23 గిల్ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో తనదైన ముద్ర వేస్తున్నాడు. వచ్చిన అవకాశాల్ని వచ్చినట్టుగా వినియోగించుకుంటున్నాడు. వన్డేలు, టెస్టులు, టీ20లు అనే తేడా లేకుండా ఆకట్టుకుంటున్నాడు. సిచ్యువేషన్ కు తగినట్లుగా బ్యాటింగ్ చేయడం అలవాటు చేసుకున్నాడు. విమర్శకులకు ఆట తీరుతోనే సమాధానం చెబుతున్నాడు. చోటు కష్టమే అనుకున్న ప్రతిసారి విశ్వరూపం చూపిస్తున్నాడు. వన్డేల్లో డబుల్ సెంచరీతో టీమిండియాలో సెటిల్ అయిపోయాడు. అహ్మదాబాద్ టెస్టులో సెంచరీ చేసి రెడ్ బాల్ క్రికెట్లోనూ తిరుగులేదనిపించుకున్నాడు. కీలక సమయంలో టీ20 ఫార్మాట్లోనూ సెంచరీ సాధించాడు. గతేడాది ఐపీఎల్లోనూ అద్భుతంగా రాణించాడు. గుజరాత్ టైటన్స్ ఛాంపియన్ గా నిలబడంలో తనవంతు పాత్ర పోషించాడు. ఇప్పుడు 16వ సీజన్లోనూ నిలకడగా పరుగులు సాధిస్తున్నాడు, ప్రశంసలు అందుకుంటున్నాడు.